नमस्ते पोर तेलंगाना को स्वागत। ढिल्ली राजुलकु सामंतुलुगा उंदामा अनि ओकरु प्रश्निस्तुन्नारु। निजामुनु तलपिंचे नियंतनु इंका भरिद्दामा अनि मरोकरु अडुगुतुन्नारु। నిత్యం అల్లర్లతో సర్దుకుపోదామని ఇంకొకరు సవాలు విసురుతున్నారు। ఇంతకీ తెలంగాణ ఓటర్ నాడి ఎలా ఉంది, ఎవరిని గద్దెని ఎక్కిస్తుంది, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిని విశ్లేషిస్తూ పోర్ తెలంగాణ కార్యక్రమం మీ ముందుకు వచ్చింది। ఓ లుక్ ఇద్దాం రండి। అక్కడ సానుభూతి పవనాలు వీస్తాయా, హత్య రాజకీయాలను చీత్కరిస్తారా, ఫైర్ బ్రాండ్ కు మరో ఛాన్స్ ఇస్తారా, పాత కాపు సేవలను గుర్తిస్తారా, మార్పును అక్కడి నుంచే ప్రారంభిస్తారా, దుబ్బాక పోరులో గెలుపెవరిది, ప్రచారంలో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా కత్తితో దాడి వెంటనే కుప్పకూలిన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దుబ్బాక పోరు కత్తి దాడితో వార్ వన్ సైడ్ గా మారింది। దుబ్బాక నుంచి బరిలోకి దిగిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా గులాబీ దళం వైపు టర్న్ తీసుకున్నారు। గత ఎన్నికల్లో 1000 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి ఈసారి భారీ ఆధిక్యత సాధించాలనుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఆశలకు కత్తిదాడి గండి కొట్టింది। ఒక్కసారిగా సానుభూతి పవనాలు వేచడంతో ఇతర విషయాలన్నీ గాల్లో కలిసిపోయాయి। తనపై కోపంతో నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం లేదన్న రఘునందన్ ఆరోపణలన్నీ తుస్సుమన్నాయి। కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట తామున్నామంటూ జనాలు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరూపించారు। పోలింగ్ రోజు ఈ సానుభూతి పవనాలు వీస్తాయని చెప్పుకుంటున్నారు। పది సెంటీమీటర్లు కట్ చేసి దాదాపు 15 సెంటీమీటర్లు కడుపును చీరి ఆయన కడుపులో ఉన్న రక్తాన్ని అంతా బయటకు తీసి ఆయన కాపాడింది। ఈ పరిస్థితుల్లో ఆయన ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు పాపం। ఆయన భార్య బలికు పాపం ఆయన కొడుకు దిక్కు దండ పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు। ఆయన పూర్తిగా మంచి కావాలంటే ఇంకో 15 రోజులు 20 రోజులు పట్టదు లేదనో మనం అనుకోవద్దు। మీరే ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ని కనుక్కోవాలి, ముందరికి మన కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పాలి అంటే సంగతి ఏదో చూసారు ఇప్పుడు అర్థమైంది కదా, అంత బయటపడ్డది అందువల్ల అందరం ఒక్కటైనా మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ దుబ్బాకను అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకుందాం। నేను మీకు ఇంకో మాట కూడా ఇస్తా ఉన్నా, ఈ తాత మీరు ప్రభాకర్ రెడ్డిని గెలిపియండి, దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ప్రభాకర్ గెలిపింది, నేను రెవెన్యూ డివిజన్ తెచ్చి మీకు చేస్తున్నాను। అభివృద్ధి జరగాలి, కాలువలు వచ్చినాయి, ఊడవేసి బాగు ఎండాకాలంలో కూడా పచ్చడి ఉంటుంది, ఏ ఊళ్ళో పెట్టినా వడ్డే పడుతున్నాయి కదా, ఏ ఊళ్ళో పెట్టినా మంచి పంట పట్టింది, ఎందుకంటే కరెంటు పంచుకున్నాయి, పెట్టుబడి వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, బంగారం లాంటి పంట పంటా ఉన్నది। గవర్నమెంట్ ఉండగా కనీసం కలం ఇచ్చిన మీ మొక్కలకు, మీ మొక్కలకు ఎరువులు ఇచ్చిన మొక్క మామింది, మీ మొక్కలకు పండిన పంట కూడా మొక్క మామింది, ఎవరైనా రైతులు అప్పుల పాలే ఫోన్లేసి ఉరువేసుకొని చచ్చిపోతే కూడా ఒక్క పైస సాయం చేయలేదు మొక్కం మీ మొక్కం। ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ చేతగారి దద్దమ్మలు ఇంకా ఓట్లేమని మీ మొక్కలకు తిరుగుతున్నారు। 2020 ఉప ఎన్నికలు దుబ్బాక ముఖ చిత్రాన్ని మార్చేశాయి। బీఆర్ఎస్ ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో ఏర్పడిన ఉప ఎన్నికలో బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు 1000 ఓట్ల స్వల్ప తేడాతో సంచలన విజయం సాధించారు। దీంతో తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా ప్రధాన శక్తిగా అవతరించింది। రఘునందన్ రావు ఏకంగా రాష్ట్ర స్థాయిలో కీలక నాయకుడుగా మారారు। స్థానిక బీజేపీ నాయకులతో రఘునందన్ కు సంబంధాలు ఇటీవల కాలంలో బిడిసి కొట్టాయి, వాళ్లను బుజ్జగించలేక సతమతమవుతున్నారు, ఇది ఆయన విజయావకాశాల వైపు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు పార్టీ నాయకులు। తనపై కోపంతో నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం లేదంటూ తన వైఫల్యాన్ని కేసీఆర్ పైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు। సొంత ఇమేజ్ ఉన్న పార్టీ ఇమేజ్ తగ్గడంతో గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది। మల్లన్న సాగర్ నిర్వాసితులకు వివిధ రకాల ప్యాకేజీలు అందించిన విషయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా కొత్త ప్రభాకర్ సంధిస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తనకు అనుకూలంగా మారతాయనే ఆశతో ఉన్నారు। ఉప ఎన్నికల్లో కోల్పోయిన సీటును ఎలాగైనా మళ్లీ కైవసం చేసుకోవాలని స్కెచ్ వేసిన జిల్లా మంత్రి హరీష్ రావు పని ఇప్పుడు మరింత సులువైంది। ఇక కాంగ్రెస్ నుంచి పాతకాపు చెరుకు కుటుంబానికి చెందిన శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు। 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను ఇక్కడి ప్రజలకు సేవలందించిన చెరుకు ముత్యవరెడ్డి కుమారుడిగా తనను ఆదరిస్తారన్న ఆశాభావంతో శ్రీనివాసరెడ్డి ఉన్నారు।
సిద్దిపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో దుబ్బాక 1, దొమ్మాట నుంచి దుబ్బాకగా మారిన ఈ నియోజకవర్గంలో దుబ్బాక, మీర్దొడ్డి, దౌలతాబాద్, చేగుంట, తుగుట మండలాలు ఉన్నాయి. 2 సార్లు ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ బరిలో తొలిసారి నిలిచారు. ఇక్కడ 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముదిరాజ్, గొల్లకుర్మ, గౌడ కులాలతో పాటు ఎస్సీల్లో మాదిగల ప్రభావం ఎక్కువగా ఉంది. 41 వేలకు పైగా ఉన్న ముదిరాజు కులస్తులు అభ్యర్థి విజయావకాశాలను నిర్ధారించే శక్తిగా ఉన్నారు. మాదిగలు 23 వేల మందికి పైగా, మాలలు 11 వేలు, గొల్లకుర్మలు 15 వేలు, గౌడలు 14 వేల మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు. రఘునందనరావు అనుకూల అంశాలు. బీజేపీ ఫైర్ బ్రాండ్గా రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సత్తా. రఘునందనరావు ప్రతికూల అంశాలు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే అపవాదు. నిధులు రాబట్టడంలో విఫలమయ్యారనే రిమార్క్. స్థానిక బీజేపీ నాయకులతో పొసగకపోవడం. కొత్త ప్రభాకర్ రెడ్డి అనుకూల అంశాలు. ఎంపీగా తన నిధులతోనే అభివృద్ధి చేశాననడం, కత్తిదాడితో పెళ్లుబుకిన సానుభూతి పవనాలు, ఎంపీగా నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రతికూల అంశాలు. పార్టీలు అసమ్మతితో కొత్త